వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి పాపి వ్లాగ్స్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను లొకేషన్ చూశారు కదా, ఇప్పుడు వచ్చేసి నేను విజయవాడ దగ్గర ఉన్నాను. ఎందుకు వచ్చాను అని అంటే ఇదిగోండి, దీనికోసం అనమాట. ఈ పప్పీనైతే ఇప్పుడు వచ్చేసి అనంతవరంకి డెలివరీ చేయడానికి అయితే నేనే స్వయంగా వెళ్తున్నాము. అనంతవరం ఎక్కడుంది అని అంటే అమరావతి పక్కన అనమాట. సో ఇప్పుడు ఈ విజయవాడ నుంచి అక్కడ వరకు అయితే దీన్ని తీసుకొని వెళ్తున్నాను అనమాట. పప్పి చూసారా ఎంత బాగుందో, నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇది నేను వరుసగా మూడో రోజు విజయవాడకు రావడం అనమాట. కొన్నిసార్లు అయితే తప్పదు ఇలా రోజు రావాల్సి వస్తూనే ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ఏ పప్పి అయితే నేను హోల్ చేస్తున్నాను, ఈ పప్పి వాళ్ళది ఇది థర్డ్ పప్పి అనమాట. టూ పప్పీస్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి. అండ్ థర్డ్ పప్పి వాళ్ళ రిలేటివ్స్కి అయితే రికమెండ్ చేశారు. నాకైతే ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకు అనంటే మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరూ కూడా నన్ను కాదని ఇంకొకరి దగ్గరికి పప్పీస్కి అయితే వెళ్ళరు. ఎందుకంటే క్వాలిటీ అండ్ హెల్త్ ఇష్యూస్ కానీ ఏవి ఇవ్వకుండా బెస్ట్ ఇస్తాను అని చెప్పేసి వాళ్ళకి నమ్మకం. అండ్ వాళ్ళ నమ్మకాన్ని మటుకు నేను ఎప్పుడు నిలబెట్టుకుంటూనే ఉంటాను. అండ్ ఈ పప్పి అక్కడ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో మిస్ చేయకుండా వీడియో మొత్తం తప్పకుండా చూడండి. అయితే ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ ఎదురుగుండా ఉండి అయితే నేను వీడియో తీస్తున్నానండి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ప్రకాశం బ్యారేజ్ మీదుగా అటువైపుకి అయితే వెళ్ళాలి. సో వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ కనుక నాకు ట్రాఫిక్ అయ్యింది సహకరిస్తే లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ పదండి వెళ్దాం. సో నా ఫేట్ ఏంటో అర్థం కావట్లేదు, కానీ నిన్న ట్రాఫిక్ జామే అండ్ ఈరోజు ట్రాఫిక్ జామే. సో వరుసగా మళ్ళీ ట్రాఫిక్ జామ్లో అయితే ఇరుక్కుపోయారనమాట. నేను ఎంత త్వరగా వచ్చిన ఈ ట్రాఫిక్ జామ్ నుంచి తప్పించుకోవడం మటుకు నా వల్ల కావట్లేదు. అండ్ ప్రకాశం బ్యారేజ్ మటుకు చూడడానికి చాలా అద్భుతంగా ఉందండి. కాకపోతే ఒక వాటర్ మాత్రమే మిస్సింగ్. అదే కనుక గేట్స్ ఓపెన్ చేస్తే ఫుల్ వాటర్ ఫ్లో అవుతూ చాలా చాలా బాగుంటుంది. బట్ ఆ లైట్స్లో అలా వెళ్ళడం మటుకు చాలా బాగా అనిపిస్తుంది. కానీ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు ఫుల్గా వాటర్ ఉంటాయి చూసారా, అప్పుడు చూడాలి దీని బ్యూటీ. సూపర్గా అనిపిస్తుందండి. మీలో ఎంతమందికి గేట్స్ ఓపెన్ చేసినప్పుడు అలా బ్యారేజ్ దగ్గర నడవటము, అక్కడ కాసేపు అలా టైం స్పెండ్ చేయడం ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 2 అవర్స్ జర్నీ తర్వాత వాళ్ళ ఇంటికి అయితే రీచ్ చేయమండి. సో అక్కడికి వెళ్ళిన వెంటనే మటుకు ఆ ఇంట్లో నాకు చాలామంది కనిపించారు, చాలామంది చిన్నపిల్లలు కనిపించారు. పిల్లలు అయితే మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారండి, పప్పి ఎప్పుడొస్తుందో పప్పి ఎప్పుడొస్తుందో అని అన్నం కూడా తినకుండా వెయిట్ చేశారమ్మా అని చెప్పేది వాళ్ళు చెప్పారనమాట. సో పప్పిని తీసుకురాగానే కూడా చాలా ఎక్సైటెడ్గా దాన్ని పట్టుకుని అటు ఇటు ఇటు అటు అయితే తిరిగారు. వాళ్ళకైతే ఏం చేస్తున్నారో, వెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి పెట్టాలి, ఏం చేయాలి అనేది ఏమీ అర్థం కాలేదనమాట. సో పప్పిని ఎలా ఆడుకోవాలో కూడా తెలియట్లేదు. ఫస్ట్ టైం అంటే డాగ్ని పెంచడం. సో ప్రతి ఒక్కటి లైక్ ఫుడ్ ఏం పెట్టాలి, వ్యాక్సిన్ ఎప్పుడు ఇవ్వాలి, డివార్మింగ్ ఎప్పుడు చేయాలి, ఇలా ప్రతి డీటెయిల్స్ అయితే అడిగి కనుక్కోవటమే కాకుండా నా చేత మొత్తం కూడా లిస్ట్ రాపించుకున్నారనమాట. ఒకవేళ చెప్తే ఒకసారి గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. అలాంటిది ఒకసారి రాసి ఇవ్వండి నాకు అని చెప్పి పేపర్ చేత మొత్తం రాపించారు. వాళ్ళకి నేను అన్నీ చెప్పి రాసి ఆ తర్వాత నా ఫోన్ నెంబర్ కూడా మళ్ళీ వాళ్ళకి ఒకసారి ఇచ్చి, సో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళకి నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి ఏ డౌట్ ఉన్నా కానీ నాకు కాల్ చేయండి, నేను మీకు గైడ్ చేస్తాను అనేది చెప్పి ధైర్యం చెప్పి అయితే నేను వచ్చాను. అండ్ వాళ్ళకైతే పప్పి చాలా బాగా నచ్చింది. అండ్ నాకు కూడా అక్కడ అంత ప్లేస్ అండ్ పిల్లలన్నీ చూడగానే మంచిగా హ్యాపీగా అనిపించింది. అట్లాస్ట్ ఫైనల్లీ పప్పీకి అయితే ఒక మంచి ఫ్యామిలీ దొరికింది. అండ్ అలానే ఆ మంచి ఫ్యామిలీకి ఒక మంచి పప్పీ అయితే దొరికింది. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకున్నాను. ఒకవేళ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నా వీడియో నోటిఫికేషన్ మీకు మిస్ అవ్వకుండా వచ్చేస్తాయి.